వెల్కమ్ టు హెల్త్ ఫైల్స్. స్త్రీలలో పురుషుల్లో సంతానాలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు ఏంటి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, ఏ ఏ సమస్యలను అస్సలు పోస్ట్ పోన్ చేయకూడదు, ఏజ్తో పాటు సమస్యల తీవ్రత పెరుగుతూ ఉంటుందా, ఫస్ట్ ఇష్యూ నార్మల్గా ఉండి సెకండ్ ఇష్యూలో ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొనే వాళ్ళు ఉంటారా, ఎప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాలి, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ బాగా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఐవీఎఫ్లో ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఈ వివరాలన్నీ అందించడానికి జీవా ఫెర్టిలిటీ సెంటర్స్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ సువర్చల వర్ధన్ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. సంతానలేమి సమస్యలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని జనరల్ చెకప్స్ అయితే చేయించుకుని ఉంటారు, మీరు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ మేల్ అండ్ ఫీమేల్లో ఎలాంటివి చేయిస్తూ ఉంటారు? జనరల్ చెకప్ మీరు అన్నట్టు చేయించుకుంటారండి, లైక్ బ్లడ్ బాగానే ఉందా, అవన్నీ థైరాయిడ్ అవన్నీ ఉంటాయి, కాని పక్షంలో మేము తప్పకుండా చేస్తాం. ప్యూర్ ఫర్టిలిటీ మీరు మాట్లాడితే పీరియడ్కి రెండో రోజు అమ్మాయికి ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ అని లేదా ఏఎంహెచ్ అని E2 అని P4 అని అంటే ఇవన్నీ ఏంటంటే హార్మోనల్ టెస్ట్ అనమాట. ఆ రోజు చేస్తే ఏంటంటే కరెక్ట్ వాల్యూస్ వస్తాయి మనకి, ఆ రోజు ఎంత ఉండాలో, డే టు పీరియడ్ రెండో రోజు ఎలా ఉండాలో అవన్నీ మనకు తెలిసిన వాల్యూస్ ఉంటాయి, దాన్ని బట్టి ఆవిడ రీడింగ్ ఎలా ఉందో కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఒక స్కాన్ కూడా చేయడం జరుగుతుంది డే టు రోజు, అంటే అల్ట్రాసోనోగ్రఫీ. అంటే ఏం చూస్తామంటే గర్భసంచి బాగుందా, అండాశయాల్లో అండాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అంటే లెక్క పెట్టలేము, కాకపోతే ఎన్ని పెరుగుతున్నాయో కొంచెం తెలిస్తే టూకీగా ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఎన్ని పెరుగుతాయి, ఈమెకి ఎంత రిజర్వ్ ఉంది, ఈమెకి తక్కువైపోతున్నాయా ఏజ్ కన్నా ముందు, లేదా ఈమెకి చాలా ఎక్కువ ఉండి పీసీఓడీ ఉందా అనేది అండాశయాలు చూస్తే తెలుస్తుంది అనమాట. సో ఆ స్కాన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మగవాళ్ళకి అంటారా, వెన్ ద కపుల్ కమ్స్ హస్బెండ్కి కూడా అదే విజిట్లో సిమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల పరీక్ష చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ హిస్టరీలో ఏంటంటే అండి అన్నీ తెలిసి వస్తాయి, వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ సర్జరీస్, వాళ్ళ మెడికల్ హిస్టరీ, అంటే మెడికల్ అంటే డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, ప్రీవియస్ సర్జరీ ఏమైనా అయిందా, వారికోసీలు ఏమైనా అయిందా, లేదా గర్భసంచిలో ఏదైనా ఆకారంలో ప్రాబ్లం ఉండి ఏదైనా సర్జరీస్ అయినా, ఎండోమెట్రియోసిస్ అలా. సో హిస్టరీ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి. ఏంటంటే వెనక నుంచి ముందుకు రావాలి, అంత హిస్టరీ తీసుకొని పరీక్షలు చేసి ఆ నిర్ణయానికి రావాలి, విచ్ ఇస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్ అనమాట. ఒక కాల్ చేద్దాం అండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. మేడం హలో, చెప్పండి, వినపడుతుంది, మీకు వస్తే అడగండి. మేడం నాకు మా ఆయనకు అంతా బాగానే ఉంది మేడం, మాకు మ్యారేజ్ అయ్యి కూడా ఒక 4 ఇయర్స్ అవుతుంది. ఐయుఐ కూడా చేశారు మేడం, 2 టైమ్స్ ఐయుఐ చేసినారు, సక్సెస్ అవ్వలేదు. కాకపోతే లాస్ట్ మంత్ నుంచి 1 వీక్ ఎక్స్ట్రా అయింది మేడం, మరి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ చూసుకుంటే నెగిటివ్ వచ్చింది. స్కాన్ చేసుకుంటే శాక్ ఉంది, ఎంటీ శాక్ ఉంది అని అన్నారు మేడం. హార్ట్ బీట్ లేదని చెప్పారు. హార్ట్ బీట్ లేదని అన్నది అంటే 1 వీకే అయ్యింది, ఎంటీ శాక్ ఉంది అని అన్నారు మేడం. అవును, ఇంకా ఒక 2 వీక్స్ ఆగితే, ఇంకొక 2 వారాలు ఆగితే నీకు హార్ట్ బీట్ ఉందో లేదో అనేది తెలుస్తుందమ్మా. సో ఆగాలి, ఇది ఇది నార్మలే. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాగానే అంటే పీరియడ్ నుంచి మిస్ అయిన తర్వాత మీరు ఆ నెలను నెక్స్ట్ నెలను చెక్ చేసినప్పుడు శాక్ ఉంది, హార్ట్ బీట్ లేదంటే ఇంకొక 2 వీక్స్ ఆగిన తర్వాత హార్ట్ బీట్ ఉందో లేదో చెక్ చేసి మీకు చెప్తారు. ఓకే, కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అంటే అండి, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు, కానీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఎరేజ్ అయినప్పుడే మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టే కదా ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నట్టు, అట్లా నెగ్లెక్ట్ చేయడం కరెక్టే అంటారా? మంచి ప్రశ్న అండి. బికాజ్ అదేంటంటే కొన్నిసార్లు ఏ స్టేజ్కి వస్తుందంటే మేము కూడా ఏం హెల్ప్ చేయలేని స్టేజ్కి వస్తుంది. బట్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత బాగుందంటే మెడిసిన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఏ స్టేజ్లో అయినా, అంటే ఏజ్ ఒక్కటి మన సైడ్ ఉండాలి, అదే 45-50కి వస్తే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, 5-10% ఛాన్స్. ఏంటి ఐవీఎఫ్తో నేను చెప్పేది, ఇంకా యూఐ అయితే బొత్తిక పనికిరాదు వాళ్ళకి. సో ఎస్, డెఫినెట్లీ హెల్త్ అనేది సరిగ్గా చూసుకోవాలి. మెడికల్ ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టు డయాబెటీస్ ఉందనుకోండి, అది దాన్ని వదిలేశారనుకోండి, ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, పీరియడ్స్ రెగ్యులర్గా లేవనుకోండి, పర్వాలేదు ఏదో ఒకటి వస్తుంది కదా అని వదిలేశారనుకోండి, పీసీఓడీ ఉందనుకోండి, ఎండోమెట్రియోసిస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ వదిలేస్తుంటే ఏంటంటే అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్లస్ ఏజ్తో వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. 30 దాటిందంటే సహజంగా ఏంటంటే ఒక అమ్మాయికి ఎక్వాలిటీ అనేది పడిపోతూ ఉంటుంది, నంబర్ కూడా పడిపోతూ ఉంటుంది, అది నార్మల్. 40s, late 40s వరకు వచ్చేసరికి ఎలానో మెనోపాజ్కి దగ్గర అవుతారు, అంటే పీరియడ్స్ మొత్తానికి పోయే టైంకి వస్తారు కాబట్టి అవి ఇంకా కాంప్లికేట్ చేస్తాయి. సో మీకు మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, ప్లస్ ఏజ్తో వచ్చే కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో
హెల్త్ తప్పకుండా చూసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆ హెల్త్ సపోజ్ మేము మెడిసిన్స్ ఇచ్చి బాగా చేసేయగలిగేవి ఉంటే తప్పకుండా అవి చేసుకొని ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే సక్సెస్ బాగానే ఉంటుంది. ఒక కాల్ ఇద్దాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి. అదే ప్రాబ్లమ్ చెప్పడానికనే కాల్ చేసింది. చెప్పండి చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మీ పేరేంటండి? అనుష అండి. అనుష గారు మీ క్వశ్చన్ అడగండి. మా వారికి డయాబెటిక్ ఉందండి 4-3 ఇయర్స్ నుంచి. ఓకేమా. ఫస్ట్ అయితే పాప పుట్టింది, ఇప్పుడు పాపకు కూడా 6 ఇయర్స్. మళ్ళీ సెకండ్ టైమ్ కన్సీవ్ అవ్వాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. డయాబెటిక్ అది చూపించుకున్నాము, అండ్ అటు ఈ కణాట అది కూడా టెస్ట్ చేయించుకుంటే మూమెంట్స్ లేవన్నారు. వాటికి కూడా టాబ్లెట్స్ అవి వాడుతున్నాము, అయినా ఒక 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా కూడా అవ్వట్లేదు. రైట్. నీ వయసు ఎంతమ్మా? నా 30 అండి. మా వారి 36. నీకు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా? నాది బాగానే ఉంది, నాదిగో టెస్ట్ చేశారు అంతా బాగానే ఉందన్నారు. రైట్. సో బేసిక్గా ఏంటంటే మాకు కదలిక లేనప్పుడు, స్పర్మ్స్లో కదలిక లేకపోతే నువ్వు న్యాచురల్గా ట్రై చేయడం కూడా కష్టమే. అండ్ ఐయుఐ అంటే గర్భసంచిలో మేము మీ హస్బెండ్ వీర్యకణాలని ప్యూరిఫై చేసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్ కూడా పనికిరాదు, ఎందుకంటే కదలిక లేనిది స్పర్మ్ ఎగ్ దగ్గర వరకు వెళ్ళలేదు. అండ్ ఇదేంటంటే బేసిక్గా డయాబెటీస్తో వచ్చే ప్రాబ్లమ్స్ లేదా కొన్నిసార్లు జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమ్స్, మోటిలిటీ అంటే కదలిక అనేది ఉండదు. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే నిరాశ పడకుండా మీరు ఐవీఎఫ్ చేయించుకున్నారనుకోండి, ఈ కదలిక లేని స్పర్మ్స్కి మేము ఒక సొల్యూషన్ యాడ్ చేస్తాం. అండ్ బతుకున్న స్పర్మ్స్ కదలిక వచ్చేసిన తర్వాత వాటిని వాడుకుంటూ ఇక్సీ చేయడం జరుగుతుంది, అంటే ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు న్యాచురల్గా చేయలేరు, ఎందుకంటే ఏదైతే సొల్యూషన్ యాడ్ చేస్తామో అది ఐవీఎఫ్ ప్రొసీజర్లో చేస్తేనే పనికి వస్తుంది అన్నమాట. సో మీరు సెకండ్ చైల్డ్ గురించి సీరియస్గా ఉంటే ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఐవీఎఫ్కి వెళ్ళిపోతే దాంట్లో మేము ఆ మీడియా యాడ్ చేసి, అంటే ఆ సొల్యూషన్ యాడ్ చేసి అది వాడి మీకు సక్సెస్ రేట్ ఇప్పించడానికి ట్రై చేస్తాం. మీరు కొంతమందికి డైరెక్ట్గా ఇంకా యూఐ కూడా ట్రై చేయకుండా, అంటే ఏజ్ చిన్నదైనా కూడా ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేయడం జరుగుతుంటుంది, అంటే ఎందుకని ఏ విషయాలు పరిగణ? తప్పకుండా జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చానా ఐవీఎఫ్ స్టేజ్కి వచ్చేసానా అని ఉంటుంది. తక్కువ ఏజ్లో కూడా వస్తున్నారండి పేషెంట్స్, 25-24కి కూడా మా దగ్గర పేషెంట్స్ వస్తున్నారు. పోర్ ఓవేరియన్ రిజర్వ్ ఉందనుకోండి, లేదు అంటే అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నాయి, అది ప్రాబబ్లీ జెనెటిక్గా ఉండొచ్చు, లేదా వాళ్ళకి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటే ఏజ్ కన్నా ముందే ఓవరీస్ ఫెయిల్ అయిపోతున్నాయి అనమాట, అంటే అండాశయాలు ఫెయిల్ అయిపోతున్నాయి, అందులో ఉన్న అండాలు పాడైపోతున్నాయి అనమాట. కొందరికి ఏఎంహెచ్ అంటే ఒక హార్మోన్ అది లో తక్కువ ఉండడం వల్ల అండాలు కూడా తగ్గిపోతుంటాయి అనమాట. సో చాలా కారణాల వల్ల తొందరగా మేము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, అది మీరు 30లో చేపించుకుంటే ఏంటి 20లో చేపించుకుంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి మీకు, అది లాప్రోస్కోపీ తర్వాత కూడా ఓపెన్ అవ్వలేదు. హెచ్ఎస్జి అంటే ఒక డై పాస్ చేస్తారు, హెచ్ఎస్జి అనే ప్రొసీజర్లో ఒక డై పాస్ చేసి అంటే ఒక రంగు లాంటిది పాస్ చేసి రెండు ట్యూబ్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఓపెన్ ఉన్నట్టు, లేదనుకోండి బ్లాక్ ఉన్నట్టు. సో బ్లాక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లాప్రోస్కోపీ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, దాంతో కూడా అవ్వలేదనుకోండి. అలాంటప్పుడు మీరు తొందరగా వస్తే తొందరగా సక్సీడ్ అవుతారు, డిలే చేసి 40కి వచ్చారనుకోండి సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ వాళ్ళు ఉంటారు, అంటే గర్భసంచిలో అయ్యే బ్లీడింగ్ వేరే ఆర్గన్స్లో కూడా అవుతుంది, వేరే పార్ట్లో కూడా అవుతుంది, పొట్టలో ఉండొచ్చు, అండాశయాల మీద ఉండొచ్చు, అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది అనమాట పీరియడ్ అప్పుడు. ఇలాంటి వాళ్ళు డిలే చేసే కొద్దీ ఎండోమెట్రియోసిస్ కూడా ఎక్కువ అవుతుంది, అండాలు కూడా తక్కువ అవుతుంటాయి. సో వాళ్ళు తొందరగా వచ్చేస్తే తొందర సక్సీడ్ అవుతారు. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి, వీటినైతే మేము పరీక్షించి మీరు తొందరగా వెళ్ళిపోతే బెటర్ అమ్మా అని చెప్తాము. కొందరికి హార్మోన్స్ ఎక్కువ తక్కువ ఉండడం, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక హార్మోన్ అని చెప్పలేను, బట్ కొన్ని ఉంటాయి విచార్ ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళు తొందరగా వెళ్ళిపోతే బెటర్ అనమాట. కొందరికి హస్బెండ్స్లో వీర్య కణాలు ఉండవు, సో వాళ్ళకేంటంటే 40లో కన్నా 30లో చేయించుకుంటే 60-70% సక్సెస్ రేట్లోకి వచ్చేస్తారనమాట. సో వీర కణాలు లేనప్పుడు అండ్ బ్లాకేజ్ వల్ల వీర కణాలు లేవనుకోండి, అలాంటి వాళ్ళకి మందులు ఇచ్చిన లాభం లేదు. సో వాళ్ళు ఏంటంటే ఐవీఎఫ్కి వచ్చేసారనుకోండి సక్సెస్ రేట్ అనేది నార్మల్గా ఉంటుంది. నార్మల్గా ఐవీఎఫ్ చేయించుకొని ఎంత సక్సెస్ పొందుతారో జనాలు వాళ్ళు కూడా అంతే సక్సెస్ పొందుతారనమాట. సో తొందరగా వస్తే తొందరగా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. కాల్ చేద్దాం. హలో హలో
చెప్పండి చెప్పండి మీకు వస్తున్నా అడగండి. హలో, మా మ్యారేజ్ 3 ఇయర్స్ అయిందండి. బట్ ఏంటంటే నా ఇది టెస్టులు అన్ని చేయించాము, నార్మల్ సరే నార్మల్ కే ఉంది, నాదే నార్మల్ ఉంది. బట్ ఏంటంటే ప్రాబ్లమ్ అది 1 మినిట్ లో అయిపోతుందండి. ఓకే అండి. సో అది ప్రాబ్లం. సెక్షువల్ యాక్టివిటీ కెన్ ఆల్సో బి అ ప్రాబ్లం అండి. సెక్షువల్ యాక్టివిటీ డెఫినెట్ గా ఇన్ఫర్టిలిటీకి కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎందుకంటే వీర్యకణాలు అనేవి కరెక్ట్ పొజిషన్లో డిపాజిట్ అవ్వవు, లేదన్నా లేకపోతే అవి స్విమ్ చేయగలవు చేయలేవు ఎగ్ వరకు. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఈదర్ వీ కెన్ గివ్ యూ మెడికల్ ట్రీట్మెంట్, ఆర్ వీ కెన్ జస్ట్ గివ్ యూ సమ్ కౌన్సిలింగ్. వీ కెన్ లుక్ ఎట్ యువర్ హిస్టరీ, మీ లైఫ్ స్టైల్, మీ హిస్టరీ, మీ మెడికల్ హిస్టరీ అవన్నీ తీసి కూడా మీకు సొల్యూషన్స్ ఇవ్వచ్చు. మీరు ఏం చేస్తారంటే మీరు ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో లేవనుకోండి, లేకున్నా మీ వైఫ్తో పాటు రండి, ఇద్దరిని చూద్దాం. బికాజ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1 మినిట్ 2 మినిట్ ఇట్ డజంట్ మ్యాటర్, కరెక్ట్ డిపాజిట్ అవుతే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ రిపోర్ట్స్ తీసుకొని రండి, విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఈ ఐవీఎఫ్ గురించి ఎన్నో రకాల అపోహలు ఉంటూ ఉంటాయండి, అంటే తర్వాత వెయిట్ పుటాన్ అవుతారని, లేదా కొన్ని రకాల క్యాన్సర్స్కి గురవుతారని, ఫీమేల్కి ఆ ఫెర్టిలిటీ మెడిసిన్స్ వల్ల అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని. అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అసలు జనరల్గా కనిపించే అపోహలేంటి, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించగలిగారు? మంచి క్వశ్చన్ అండి. బికాజ్ అందరికీ ఈ డౌట్ ఉంటుంది. ఐవీఎఫ్ చెప్పంగానే వాళ్ళు విన్నవన్నీ, అంటే అవి కరెక్ట్ ఉండొచ్చు రాంగ్ ఉండొచ్చు, అన్నీ వస్తుంటాయి వాళ్ళకి డౌట్స్. బేసిక్గా ఏంటంటే ఐవీఎఫ్లో ముందు మెడికేషన్స్ వల్ల కొంచెం భయం వేస్తుంది. ఏంటంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏదో అయిపోతుంది, పింపుల్స్ వచ్చేస్తాయి, లావ్ అయిపోతాను, ఇవి ఉంటాయి. బేసిక్గా ఏంటంటే ఏవైతే మెడిసిన్స్ మీకు ఇస్తున్నామో, ఇంజెక్షన్స్ ఏవైతే మీకు పెడుతున్నామో, ఇవన్నీ మీ బాడీ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసే మెడిసిన్స్, హార్మోన్స్. అది ఏం చేస్తుంది, మీ బ్రెయిన్ ఆ హార్మోన్స్ రిలీజ్ చేసినప్పుడు మీ అండాశయాలు ఇవన్నీ సిగ్నల్ పట్టుకొని ఒక్క ఎగ్ రిలీజ్ చేస్తుంది ప్రతి నెల. ఎందుకంటే బాడీ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ, సో 1 ఎగ్ రిలీజ్ చేస్తుంది అనమాట. మనం ఏం చేస్తున్నాం ఐవీఎఫ్లో, ఒకటంటే ఛాన్స్ తక్కువ ఉంటుంది కదా, సో ఎక్కువ ఎంబ్రియోస్ తయారు చేద్దామని చూస్తాం. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కదా ఈ ప్రొసీజర్, సో ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది, సెలెక్షన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని దాచిపెట్టుకోవచ్చు, కొన్ని గర్భసంచిలో వేయచ్చు, అలా అది అనమాట థాట్. సో ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తాం, మనము ఆల్రెడీ మీ బాడీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ని ఎక్కువ డోసేజ్లో ఇస్తాం. సో ఎక్కువ డోసేజ్లో ఇస్తే ఎక్కువ ఎగ్స్ వస్తాయి, అక్కడ నుంచి ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయి, ఎంబ్రియోస్ అంటే మీ పిల్లలు, అందులో నుంచి బాగున్నవి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఎలాగైతే మీకు నెల నెల ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ వెళ్ళిపోతుందో, అలానే ఈ ఇంజెక్షన్స్ మేము పెట్టే మెడికేషన్స్ ఎఫెక్ట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో నథింగ్ టు వరీ, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, ఎక్సెప్ట్ ఫర్ దట్ 1 మంత్ ఇరిటబిలిటీ, కొంచెము దాహంగా ఉండొచ్చు, కొంచెం బ్లోటెడ్ ఫీలింగ్ అంటే లావ్ అవుతున్నట్టు ఉంటుంది, బట్ జస్ట్ బ్లోటింగ్ అనమాట. మీరు ఎక్కువ నీళ్ళు తాగి కొంచెం వెల్ హైడ్రేటెడ్గా అంటే బాగా నీళ్ళు తాగుతుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ వచ్చేస్తుందేమో అనుకుంటారు, బట్ ఏంటంటే 6-7 టైమ్స్ ఐవీఎఫ్ చేయించుకుంటే దిస్ అ స్మాల్ రిస్క్ ఆఫ్ ఒవేరియన్ క్యాన్సర్, అంటే అండాశయాల క్యాన్సర్. అంతేగాని అందరికి వచ్చేస్తుందని కాదు, ఐవీఎఫ్తో ఏం క్యాన్సర్ రాదు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాకపోతే ఏంటంటే ఇట్స్ మోర్ మెంటల్ సైకలాజికల్, ఐవీఎఫ్ స్టేజ్కి వచ్చేసామంటే మాకు ఇంకేది పనికిరాదు, అలాంటిది ఏమీ లేదు. ఐవీఎఫ్ 3-4 సార్లు కూడా చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు ఉంటారు. మన ఇండియాలో ఏంటంటే ఇది ఇన్సూరెన్స్ కింద రాదు. సో బేసిక్గా ఏంటంటే 3-4 సార్లు వాళ్ళకి ఎవరు వెళ్ళరు, బట్ ద మోర్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటే మోర్ ఛాన్సెస్ మీకు పెరుగుతాయి అనమాట. ఎక్కువ ఎంబ్రియోస్ తయారు చేసుకుంటే ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నా పేరు పద్మ మేడం. చెప్పండి పద్మ గారు. నా ఏజ్ 27 మేడం. నాకు జనవరిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ జరిగింది, సర్జరీ చేశారు మేడం. ఓకేమా. నేను నెక్స్ట్ పిల్లలు ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు మేడం? నాకు సర్జరీ జరిగి 7 మంత్స్ అయ్యింది. తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చమ్మా. అలాగే నేను వ్యాక్సిన్ కూడా వేయించుకోవచ్చు మేడం ఇప్పుడున్న? తప్పకుండా తప్పకుండా వేయించుకోవచ్చు, దానికి దీనికి ఏం సంబంధం లేదు, తప్పకుండా వేయించుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కాల్. హలో, హలో, నమస్తే, చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా అడగండి. వింటున్నారండి, క్వశ్చన్ అడగండి. మీ పేరేంటండి? హలో, హలో, మీ పేరేంటండి? చెప్పండి మేడం. మీకు టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి. ఓకే, ఏంటి మేడం, నేను మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. అయితే
చెక్ చేయించుకున్నాము, చాలా 3-4 హాస్పిటల్ కూడా తిరిగాము. ఎక్కడ మాకు నన్ను ఎక్కువ నాకు అర్థం ఏం ప్రాబ్లం అయినా మా భార్య దగ్గర ఏదో చిన్న చిన్న ప్రాబ్లం అన్నారు, చెక్ చేశారు ఇప్పుడు క్లియర్ అయింది అన్నారు. కానీ సంతానం అనేది లేదు, 5 ఇయర్స్ దాటింది ఇప్పుడు. మీ ఆవిడ వయసు ఎంత అండి? ఒక 24 ఉండొచ్చు, నాది ఒక 25 ఉండొచ్చు. అయితే ట్యూబ్ టెస్ట్ చేయించారా? అంటే ట్యూబ్ టెస్టింగ్ చేసాము, ఇప్పుడు లాస్ట్ స్టేజ్ టెస్ట్ బేబీకి వెళ్ళామని డాక్టర్ గారు చెప్పారు, చెప్పింది ఉన్నారు. మాకు కొంచెం భయం అయ్యి ఆగిపోయాము. ఈ 3 డేస్ అయింది ఈ మాట చెప్పి. మీ పేరేమన్నారండి? సత్యం. సత్యం గారు, ఐవీఎఫ్ అనగానే భయపడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇండికేషన్స్ ఉన్నాయి మీకు. ఐవీఎఫ్ చేయించుకునే ఇండికేషన్స్ అంటే సూచనలు ఉన్నాయి. ఏంటి, 5 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్, అన్ని టెస్ట్ చేయించారు, అన్ని బాగున్నాయి అంటున్నారు, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో అలాంటప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటే ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మీకు సక్సెస్ కూడా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ఐవీఎఫ్ చేయించుకోండి. మీ ఆవిడ వయసు కూడా 24 కాబట్టి గర్భసంచి బాగుంటుంది, అండాల క్వాలిటీ బాగుంటాయి, నంబర్ బాగుంటుంది. ఐవీఎఫ్ చేయించుకుంటే గర్భసంచిలో రెడీ ఉన్న ఎంబ్రియో వేస్తారు కాబట్టి సక్సెస్ రేట్ అనేది మీకు 60-70% కూడా ఉండొచ్చు. తరచూ అబోర్షన్స్ హ్యాబిచువల్గా అవుతూనే ఉంటుంటాయి అండి, గర్భం నిలవకపోవడం. అలాంటి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందా? తప్పకుండా అండి. అండ్ మాకు ఏంటంటే బేసిక్గా కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం గొప్ప విషయమేం కాదు, ప్రెగ్నెన్సీ వచ్చేసి 2-3 మంత్స్లోనే మిస్క్యారేజెస్ అవుతుంటాయి అన్నమాట. అది 2-3 టైమ్స్ కూడా అయిన వాళ్ళు ఉంటారు. బేసిక్ ఏంటంటే అండంలో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల కూడా ఉండొచ్చు, వీర్య కణాల్లో అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల అవ్వచ్చు. హస్బెండ్ వైఫ్ ఎగ్ను స్పర్మ్ కలుస్తున్నప్పుడు, అంటే అండము వీర్య కణం కలుస్తున్నప్పుడు తయారయ్యే బేబీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం అయ్యి కూడా మిస్క్యారేజెస్ అవ్వచ్చు. సో ఐవీఎఫ్ అలా అలాంటి వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తుందంటే, వాళ్ళకి ఏంటంటే అండాలు తీసుకుంటాము, హస్బెండ్ వీర్య కణాలు తీసుకుని ఎంబ్రియో తయారు చేయడం జరుగుతుంది. ఆ ఎంబ్రియో నుంచి ఒక చిన్న భాగం తీసి, అంటే ఈ ఎంబ్రియోకి ముక్కు మొహం ఉండవండి, దే ఆర్ జస్ట్ సెల్స్. సో 1-2 సెల్స్ తీసి జెనెటిక్ ల్యాబ్కి పంపించి అది నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అని కనుక్కొని నార్మల్ ఉన్న ఎంబ్రియోనే గర్భసంచిలోకి వేస్తాం. సో ఏమైంది, ఇప్పుడు గర్భసంచిలో వేసిన తర్వాత మిస్క్యారీ అవ్వకుండా ముందే నార్మల్ ఉందన్న అనుకున్న ఎంబ్రియోనే గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ బాధ అంతా తప్పుద్ది అనమాట, ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ పోయి అవన్నీ. సో దీంతో సక్సెస్ రేట్ ఎంత ఉందో దానికన్నా 20% పెరుగుద్ది, ఎందుకంటే మీరు నార్మల్ ఉన్న ఎంబ్రియో గర్భసంచిలోకి వేస్తున్నారు. ఇది మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకే కాకుండా ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, లేదా జెనెటిక్ ప్రాబ్లం ఆల్రెడీ ఫ్యామిలీలో ఏదైనా నడుస్తుంది అనుకోండి, ఇలాంటి వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే వాళ్ళకి, ఐవీఎఫ్ ఒక 5-6 టైమ్స్ చేయించుకొని కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఉన్న ఏజ్కి తగ్గట్టు ఉన్న సక్సెస్ రేట్కి ఇంకో 20% యాడ్ చేస్తుంది. దీన్ని మేము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం, పీజీటీ అని గుర్తుపెట్టుకుంటే చాలు, పీజీటీ అనే టెస్ట్ అంటాం. జెనెటిక్ టెస్ట్, ఎంబ్రియోకి జెనెటిక్ టెస్ట్ చేసి నార్మల్ ఉన్న వాటిని లోపలేయడం జరుగుతుంది. కాల్ చేద్దాం. హలో హలో మేడం. హలో హలో చెప్పండి. హలో చెప్పండి, వినపడుతుంది. మేడం డాక్టర్ గారండి? చెప్పండి. మా బాబుకి 1.5 ఇయర్ అయినండి మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. అంటే ఇంతవరకు ప్రెగ్నెన్సీ అట్లా ఏం రాలేదు. రైట్. పరీక్ష చేయించారండి ఇద్దరికి? ఇద్దరికి కౌంట్ చేపించాము అబ్బాయికి, ఆమె అల్ట్రాసౌండ్ చేపించాము, నార్మల్ ఉన్నాయి. మేడం 3 మంత్స్ వరకు చూసి ప్రెగ్నెన్సీ రాకుంటే మళ్ళీ రండి అన్నాడు. 1 ఇయర్ అయిందా పెళ్లికి? ఎన్ని నెలలు? 1.5 ఇయర్. సో మార్చ్ 1 ఇయర్ అయిందండి. రైట్ అండి. సో బేసిక్గా సంతానలేమి సమస్య ఎప్పుడు అంటామంటే 1 ఇయర్ అన్ప్రొటెక్టెడ్గా దంపతి ట్రై చేస్తుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాము. వీళ్ళకి ఆల్రెడీ 1 ఇయర్ దాటింది, టెస్ట్లు బాగానే ఉన్నాయి అంటున్నారు కాబట్టి మీరు ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే అండం పెంచే మందులు ఇస్తాము, ఇచ్చి అది గ్రో అయ్యేటప్పుడు అంటే పెరిగేటప్పుడు దాన్ని చూసుకుంటూ విడుదల అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. అది ట్యూబ్లో వచ్చి వెయిట్ చేస్తుండగా వాళ్ళని ట్రై చేయమంటాం, ఎందుకంటే అది కరెక్ట్ టైం అనమాట, ట్యూబ్లో వెయిట్ చేస్తున్నప్పుడు ట్రై. దీంతో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. వీళ్ళిద్దరికీ చిన్న వయసు కాబట్టి ఓవ్యులేషన్ ఇండక్షన్, మీరు లేకపోతే ఫాలిక్యులర్ మానిటరింగ్ ఏదైనా చెప్పచ్చు దీన్ని. మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొస్తే కూడా చెప్తాము, లేదా ఉన్న డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుద్ది అనమాట వీళ్ళకి. నెక్స్ట్ కాల్. హలో హలో నమస్తే అండి, చెప్పండి, మీకోసం అడగండి. ఏమండి, మాకు
బాబు ఒక ఆయన చనిపోయాడండి. మళ్ళీ నేను ఆ పిల్లలు కావాలని ఆపరేషన్ చేయించుకున్నాను. 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటేనండి, నేను 4 మంత్స్ నుంచి అది ట్యూబ్ టెస్ట్ కూడా చేయించారు. అదేంటంటే ట్యూబ్ అంటే ఒకవైపు ఓపెన్ అయింది అన్నారు. 4 మంత్స్ నుంచి మేము మెడిసిన్ అనేది వాడుతున్నాము. ఇంతవరకు మాకు పాజిటివ్ అనేది రాలేదండి. రైట్ మా, ఇంకా వెయిట్ చేయొచ్చు అంటారా, లేదంటే అయ్యో అయింది కానీ అయింది. వయసు ఎంతమ్మా? 28 ఇయర్స్ అండి. 28 ఉన్నావు కాబట్టి ముందు నీ గర్భసంచి ఆల్రెడీ ప్రూవన్ గర్భసంచి, అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి ప్రూవ్ చేసిన గర్భసంచి కాబట్టి నీ సక్సెస్ రేట్ బాగుంటుందమ్మా ఐవీఎఫ్ చేయించుకుంటే. ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందంటున్నావు, అవన్నీ బైపాస్ చేసి నీకు సక్సెస్ రేట్ ఎక్కువ కావాలి, తొందర కావాలి ప్రెగ్నెన్సీ అనుకుంటే ఐవీఎఫ్కి తప్పకుండా వెళ్ళొచ్చు. ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే సక్సెస్ రేట్ ఐయుఐతో ఆల్రెడీ తగ్గిపోయింది కదా, ఆ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు వేరే సైడ్ ఓపెన్ ఉన్నప్పుడే ఎగ్ అటు సైడ్ పెరుగుతున్నప్పుడే ట్రై చేయాలి నువ్వు, కాబట్టి నీకు అక్కడ కొంచెం టైం వృద్ధి అవ్వచ్చు. ఐవీఎఫ్కి వెళ్ళిపోతే 30 కన్నా తక్కువ ఉన్నావు కాబట్టి 60-70% సక్సెస్ రేట్ ఉంటుంది నీకు. మీరు చెప్తుంటారు క్యూములేటివ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ బాగుంటుంది, అంటే ఫస్ట్ టైం సక్సెస్ కాని వాళ్ళకి సెకండ్ టైం ఎక్కువ ఛాన్సెస్ ఉంది, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేయొచ్చు అండ్ ఒక్కొక్క దానికి సైకిల్కి ఎంతెంత గ్యాప్ మెయింటైన్ చేస్తుంటారు? అంటే ఐవీఎఫ్లో ఏంటంటే ఐవీఎఫ్ ప్రొసీజర్కి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పాను కదా ఎక్కువ అండాలు వస్తాయి, ఎక్కువ ఎంబ్రియోస్ తయారవుతాయి, అవి కొన్ని వేస్తాం గర్భసంచులో, ఎందుకంటే మనకి బాడీ ఈజ్ మేడ్ ఫర్ ఓన్లీ 1 చైల్డ్. మనకి పిల్లుల్లాగా 5-6 పుట్టరన్నమాట, సో ఒకటే వేస్తాం, 2 వేస్తాం అట్ ద మోస్ట్, ఎందుకంటే ట్విన్స్ టాలరేట్ చేయగలరు, ట్రిప్లెట్స్ ద బాడీ కెన్ నాట్ టాలరేట్. సో వేసి మిగిలినవి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటాం. ఫ్రీజ్ అంటే మరి ఫ్రిడ్జ్ లాగా కాదు, ఫ్రీజర్ లాగా కాదు, దానికి వేరే యంత్రాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫ్రీజ్ చేసుకుని పెట్టుకుంటాం. సో 2 టైప్స్ ఆఫ్ ఐవీఎఫ్ ఉంటాయి. ఒకటేమో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అంటే ఎప్పుడు ఏ సైకిల్లో అయితే మీరు ఎగ్గిచ్చారో దాంట్లో ఆ సైకిల్లోనే గర్భసంచిలోకి ఎంబ్రియోస్ చేయడం, లేదా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఏంటంటే మీరు ఫ్రీజ్ చేసుకొని పెట్టుకున్నారు కదా, అవి గర్భసంచిలోకి వేయడం అనమాట. సో ఈ 2 రకాలు ఉంటాయి. కాకపోతే ఐవీఎఫ్ జరిగింది అన్నప్పుడు ఎగ్ తీసినప్పుడే మీరు ఐవీఎఫ్ అని కౌంట్ చేయాలి. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మళ్ళీ మీకు ఇంజెక్షన్స్ అవన్నీ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మీరు ఐవీఎఫ్ కింద లెక్క వేయకూడదు. సో ఐవీఎఫ్ ఎప్పుడవుతుంది, ఇంజెక్షన్స్ ఇచ్చి అండాలు తీసి తయారు చేసి గర్భసంచిలోకి వేసినప్పుడు. ఎఫ్ఈటీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్నే మీరు తీసి గర్భసంచిలోకి వేసినప్పుడు అవుతుంది అనమాట. సో ఐవీఎఫ్ ఎన్నిసార్లు చేయొచ్చు అంటే 3-4 టైమ్స్ ట్రై చేయొచ్చు. ఎఫ్ఈటీని అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని మీరు ఐవీఎఫ్ కింద లెక్క పెట్టకూడదు అనమాట, అది ఉట్టి ఎంబ్రియోస్ని గర్భసంచిలోకి వేసేటట్టు. సో అది మీరు సపోజ్ మీరు చాలా చేసుకున్నారనుకో 3-4 టైమ్స్ కూడా చేయొచ్చు. మీకు ఎలానో ఇంజెక్షన్స్ లేవు, మీకు ఎలానో అనెస్థీసియా ఇచ్చి నీడిల్ వేసి ఆ ఎగ్స్ బయటికి తీయట్లేదు కాబట్టి ఐవీఎఫ్ అనేది 3-4 టైమ్స్ చేసుకోవచ్చు. ఎఫ్ఈటీ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవచ్చు అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీదే ఒకసారి, అంటే ఎంబ్రియోస్ తీసాక మీకు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కి పనికొస్తాయి కదా, అది 1 టైం చాలు కదా? తప్పకుండా పనికొస్తాయండి. ఇప్పుడు ఒక 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 ఉమెన్ ఒక 20 ఎగ్స్ ఇచ్చింది అనుకోండి, అలానే 20 ఎంబ్రియోస్ వచ్చాయి అనుకోండి, 20 రావు 15 వస్తాయి అనమాట, 15-12 రావచ్చు. సో అందులో 2 వేసి మిగతా ఫ్రీజ్ చేసుకుంటాం. మిగతా ఎలా ఫ్రీజ్ చేస్తామంటే 3-4 టైమ్స్ వాడేటట్టు ఫ్రీజ్ చేస్తాం. సో ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ వచ్చేస్తే అవి కొన్నిసార్లు పెట్టుకుంటారు సెకండ్ చైల్డ్ కోసము, కొన్నిసార్లు డిస్కార్డ్ చేసేస్తారు ట్విన్స్ అయిపోతే. అది ఫెయిల్ అయిందనుకోండి అవి వచ్చి 3 సార్లు వాడుకోవచ్చు, 3 నెలలు అలా ట్రై చేసుకుంటూ పోవచ్చు, 3 లేదా గ్యాప్ ఇచ్చి వాడుకోవచ్చు. సో అవి ఎన్ని రోజులైనా పెట్టచ్చు అండ్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేము, 2 టైమ్స్కి వాడదామా 4 టైమ్స్కి వాడదామా ఎలా చేద్దాం అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనమాట. సో ఐవీఎఫ్లో ఎగ్స్ తీసినప్పుడే ఐవీఎఫ్ కింద లెక్క పెట్టాలి మీరు. ఫ్రోజన్ ఎంబ్రియోస్ అంటే ఫ్రీజ్ చేసుకుని పెట్టుకున్న బేబీస్ని మీరు గర్భసంచులు వేసేటప్పుడు ఐవీఎఫ్ అనకూడదు దాన్ని. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ బాగా ఉండాలంటే అంటే మీ వైపు నుంచి చేయాల్సినవన్నీ చేస్తారు, ఆ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఏంటంటే కంప్లయన్స్, అంటే మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. బేసిక్గా ఇంజెక్షన్స్ చెప్తాము, కోల్డ్ స్టోరేజ్లో ఉండాలి, అంటే ఫ్రిడ్జ్ నుంచి మీ ఫ్రిడ్జ్ వరకు మళ్ళీ మీ ఇంజెక్షన్స్ తీసుకునేదాకా ఆ కోల్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, అది ఉంటుంది. అదే టైంకి వేసుకోవాలనుకుంటాం, గంట ఇటు అటు పర్వాలేదు బట్ ఆ టైంకి వేసుకోమంటాము, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయమంటాం. అది చాలా రెస్పాన్సిబుల్ జాబ్ పేషెంట్స్ది, కొందరు చేస్తారు కొందరు చేయరు. స్మోకింగ్ ఉండొచ్చు, ఆల్కహాల్ ఉండొచ్చు, అవన్నీ తగ్గించాలి. సక్సెస్ రేట్ పెంచడానికి ఏంటంటే
కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ చేయాలి తప్పకుండా, బట్ మీరు ఆప్షన్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చినప్పుడు ఈ ఎంబ్రియో అనేది డే 5కి తీసుకెళ్ళండి మేడం, బ్లాస్టోసిస్ పెట్టండి అనొచ్చు. ఏంటంటే డే 5 వరకు ల్యాబ్లో పెరిగిన ఎంబ్రియో ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట, సర్వైవ్ చేసింది కాబట్టి, దాంతో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఇంకోటి నేను చెప్పిన పీజీటీ అన్నాను చూడండి, జెనెటిక్ టెస్ట్ చేసి ఆ ఎంబ్రియోని లోపలేయడం, ఇది కూడా చేసుకుంటే ఏంటంటే అబ్నార్మల్ ఉన్న ఎంబ్రియోని మనం అవాయిడ్ చేసి బాగున్న ఎంబ్రియోనే గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ పెరుగుద్ది. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ విత్ ల్యాబ్ టెక్నిక్స్, లెబారెటరీలో జరిగే టెక్నిక్స్, డాక్టర్తో మాట్లాడి ఇవన్నీ డిస్కషన్స్ చేసి చేస్తే తప్పకుండా సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే మీరు ఇంకా అడ్వాన్సెస్, ఇక్సి ఇట్లాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారా? అవునండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏంటంటే బేసిక్గా ఎగ్ని స్పామ్తో వదిలేస్తారనమాట. అంటే వైఫ్ నుంచి ఎగ్స్ తీసుకుని వాళ్ళ హస్బెండ్ వీర్యకణాలతో వదిలేస్తే న్యాచురల్గా ఒక స్పామ్ లోపలికి వెళ్తుంది, ఆ ఎంబ్రియోస్ తయారైనప్పుడు గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. కానీ కొన్ని పక్షాల్లో ఏంటంటే స్పామ్స్ బాగోవు, తక్కువ ఉంటాయి, కదలిక ఉండవు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పామ్స్ సెలెక్ట్ చేస్తాం మేమే మైక్రోస్కోప్ కింద, దాన్ని 6000 times మ్యాగ్నిఫై చేసి మేమే సెలెక్ట్ చేసి ఒక్కొక్క స్పామ్ని ఒక్కొక్క అండంలోకి వేయడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్ని ఇక్సి అంటాం. సో ఐవీఎఫ్లోనే ఇక్సి అన్నమాట. ఇందులో ఏమవుతుంది, ఫలదీకరణం ఎక్కువ అవుతాయి, ఎందుకంటే మనం మంచి ఎంబ్రియో వీర్యకణం సెలెక్ట్ చేసాము అండంలో వేసి, ఫలదీకరణం ఎక్కువ అవుతాయి, ఎంబ్రియోస్ ఎక్కువ తయారవుతాయి, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఎక్కువ ఉండేసరికి కొన్ని గర్భసంచిలోకి వేసి కొన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు ఛాన్స్ చాలా సార్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ ప్రొసీజర్లు. ఓకేనండి డాక్టర్ సువర్చల వర్ధన్ గారు, థ్యాంక్స్. ఇలాంటండి సంతానాలేమి సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సమస్య ఎవరిలో ఉందా అని కరెక్ట్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సమస్య తీవ్రత పెరిగేటట్టు ఏజ్తో పాటు తీవ్రత పెరుగుతూ కాంప్లికేషన్స్ పెరుగుతాయి కాబట్టి ఇంకా డిలే చేయకుండా అవసరమైన ట్రీట్మెంట్స్ తీసుకోవడంలో అసలు నెగ్లెక్ట్ చేయకూడదని, ఐవీఎఫ్ సక్సెస్ రేటు వయసుతో ఎక్కువగా రిలేటెడ్గా ఉంటుందని, చిన్న వయసులో సక్సెస్ రేట్ బాగా ఉండడమే కాకుండా క్యుములేటివ్ సక్సెస్ రేట్ ఉంటూ ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసే కొద్దీ సక్సెస్ రేట్ బాగా ఉంటుంది కాబట్టి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు అవసరమైతే ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సంతానాలేమి సమస్యలను అధిగమించగలుగుతారని జీవా ఫెర్టిలిటీ సెంటర్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ సువర్చల వర్ధన్ చేకూరి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచ్.